తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా రేవంత్ ఎన్నికైనట్లు ఏఐసీసీ ఢిల్లీలో ప్రకటించింది రేవంత్ సీఎంగా డిసెంబర్ ఏడున ప్రమాణం చేయబోతున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదవ తేదీన మహబూబ్నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లిలో నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఏవీ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దివంగత ఎస్ జైపాల్ రెడ్డి దగ్గరి బంధువైన గీతతో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన వివాహం జరిగింది వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు రెండు వేల ఆరులో జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి పదిహేడేళ్లలో ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు తెలుగు రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఆది నుంచి సంచలనాలకు వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు ఆర్ఎస్ఎస్ తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషమైతే అధిష్టానం ఆశీసులతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం పార్టీకి విజయం సాధించపెట్టడం అంతకన్నా విశేషం తెలుగు ప్రాంతంలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్కు అధికారం దక్కింది తెలుగుదేశం పార్టీ తెలంగాణ సిఎల్పి లీడర్ పదవిలో ఉన్న ఆయన హఠాత్తుగా కాంగ్రెస్లో చేరడం ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ పార్టీ అధ్యక్షుడి వరకు ఎదిగారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీనపడింది ఎమ్మెల్సీల అభ్యర్థుల ఓట్ల కోసం డబ్బును ఎరవేశారన్న ఆరోపణలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్కే పరిమితమయ్యారు ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో నడిపించే అవకాశం రేవంత్ రెడ్డికి తక్కింది కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతకంతకు బలహీనపడడం కీలక నేతలంతా అధికార పార్టీలో చేరడమో లేదంటే పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండటమో చేయడంతో అధికార పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కష్టతరంగా మారింది అప్పటికే ఎమ్మెల్సీ ఓట్ల కోసం డబ్బులు లంచంగా ఇవ్వజూపారన్న కేసులో కొన్నాళ్ళు జైల్లో కూడా గడిపిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది దీంతో రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేడులో కాంగ్రెస్లో చేరారు రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిహేడున ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి మరియు శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు అక్టోబర్ ముప్పైన ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి అయితే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఆయన ముగ్గురు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్లలో ఒకరిగా ఎంపిక చేసింది ఆ తర్వాత రేవంత్ రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పార్టీని విజయపదం వైపు నడిపించారు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు సరితూగే ప్రత్యర్థిని తానేనని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని అందులో విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు అసమ్మతులకు వర్గాలకు నిలయమైన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు వహిస్తూ అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నాలు చేసిన రేవంత్ అటు అధిష్టానానికి కూడా చేరువయ్యారు కర్ణాటక తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఎన్నికలపై ఎక్కువగా దృష్టి సాధించడంతో రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రాలు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించారు ఈ సమయంలో రేవంత్ వారి వెంట ఉండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు పార్టీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సీనియర్ నేతల నుంచి విమర్శలు వస్తున్నా తన దైన శైలిలో పనిచేసుకుపోతున్నారన్న పేరు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాగల వ్యక్తి అన్న స్థాయికి పార్టీలో రేవంత్ ప్రాబల్యం పెరిగింది పార్టీలోకి వచ్చిన కొత్తలోనే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థినేనంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన రేవంత్ ఎన్నికల ప్రచార సమయంలో కూడా తన మనోభావాన్ని ప్రజల ముందుంచారు మీ వాడు రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు సహకరించాలి అంటూ కొండగల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు ఈ వ్యాఖ్య ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని ఆయన పరోక్షంగా చెప్పారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు బాధ్యత వహించాల్సిందిగా నన్ను అధిష్టానం కోరింది పిసిసి అధ్యక్షుడు రాష్ట్రానికే నాయకుడు కదా నూట పంతొమ్మిది మంది బీఫాం మీద నేనే సంతకం చేశాను కదా అంటే రాష్ట్రానికి నాయకత్వ బాధ్యత వహిస్తున్నట్లేగా అని బీబీసీ తెలుగు ఎడిటర్ బిఎస్ రామ్మోహన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేనులో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ నామినేట్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్స్కు రేవంత్ రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియో సహా ఆరోపణలు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో ఆ సంవత్సరం మే నెలాఖరులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఆయనతో పాటు బిషప్ సెబాస్టియర్ హ్యారీ ఉదయ్ సింహ అనే మరో ఇద్దరి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేను జూలై ఒకటో తేదీన విడుదలయ్యారు దాదాపు దశాబ్దన్నర కాలంగా రేవంత్ రెడ్డి తెలుగు రాజకీయాల్లో ఉన్నారు అంతకుముందు ఆయన విద్యార్థి సంఘాల్లో క్రియాశీలకంగా ఉండేవారు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఏవి కాలేజీలో డిగ్రీ చదివిన రేవంత్ రెడ్డి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధం విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా పనిచేశారు రెండు వేల ఆరులో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రేవంత్ రాజకీయాల్లో ప్రవేశించారు అంతకుముందే ఆయన తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా చేరారు అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఆ ఏడాది స్వతంత్ర అభ్యర్థిగా మహబూబ్ నగర్ జిల్లా మిడ్జల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఏడులో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొండగల్ నుంచి ఎన్నికైన రేవంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం ఆ స్థానం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నాటి నుంచే కేసీఆర్ పైన ఆయనకు కుటుంబం పైన తీవ్ర పదజాలంతో విరుచుకుపడే నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది అసెంబ్లీలో గవర్నర్పై కాగితాలు విసిరేయడం లాంటి పనులు చేసిన అప్పట్లో ఆయనకు సమైక్యవాదుల్లో గ్లామర్ సంపాదించి పెట్టింది కేసీఆర్ పైన చేసిన వ్యతిరేకతే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేకుల కూడలిగా చెప్పుకోదగిన వారిలో ఆయన ఒకరు కేసీఆర్ పైన ఆయన కుటుంబ సభ్యుల ఆయన పరిధులు దాటి తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి తాజా ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధిపతికి తానే సరిజోడు అనిపించుకునేందుకు ప్రతీకాత్మకంగా ఆయన మీద రేవంత్ స్వయంగా పోటీ చేశారని చెప్తారు కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి అసెంబ్లీకి పోటీ చేయగా రేవంత్ రెడ్డి కూడా తన నియోజకవర్గం కొడంగల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీకి దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్పీ లీడర్గా రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో తెలిపారు డిసెంబర్ మూడున ఫలితాలు వెలువడిన రోజు నుంచి పార్టీ నాయకులతో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో సంప్రదింపులు జరుపుతూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం సీఎం ఎవరనే దానిపై డిసెంబర్ ఐదున ప్రకటన చేసింది రేవంత్ సీఎంగా డిసెంబర్ ఏడున ప్రమాణం స్వీకారం చేయబోతున్నారని అనౌన్స్ చేసింది